హైదరాబాద్ కృష్ణకాంత్ పార్కులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సుర్భి వాణిదేవి ప్రచారం నిర్వహించారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు బిడ్డను ఆదరించాలి అంటూ ఓటర్లను అభ్యర్థించారు. ఉన్నత చదువులు చదివిన తనకు పట్టభద్రుల నిరుద్యోగులు ఉద్యోగుల సమస్యలు తెలుసు అన్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా అంటూ హామీ ఇచ్చారు. ప్రజలకు సేవ చేయాలి అనే ఆకాంక్షతోనే అభ్యర్థిగా బరిలో ఉన్నాను అని తెలిపారు. ఆరోగ్యానికి యోగా వాకింగ్ ఎలా ఉపయోగపడతాయో వివరించి ప్రాణాయామం చేశారు వాణిదేవి. అనేక స్టేజెస్ తో ఒక అడ్మిషన్ దగ్గర నుంచి మొదలు పెడితే వాళ్ళ జాబ్ క్యాంపస్ జాబ్ దాకా నాకు తెలుసు. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏందో, విద్యార్థుల ప్రాబ్లమ్స్ ఏందో, అట్లాగే విద్యావంతులైన ఉద్యోగుల ప్రాబ్లమ్స్ అన్నీ నాకు తెలుసు. టీచర్స్ ఒక కేజీ నుంచి రీసెర్చ్ దాకా ఏమేమి చేస్తే వాళ్ళ అంత బాగా సిటిజన్స్ మంచి సమాజానికి ఉపయోగపడే డిగ్రీ హోల్డర్స్ అవుతారో నాకు తెలుసు. సో మీ సమస్యలు అన్నీ కూడాను నేను దగ్గరుండి నన్ను ఎన్నుకోబడితే నేను మీకు దగ్గరుండి నేను సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోగలను. నా లెవెల్లోనే సాల్వ్ చేసేది ఉంటే నేనే సాల్వ్ చేయగలను. నాకున్న ఏదైతే ఎక్స్పోజర్ ఉందో, నాకున్న ఏదైతే అనుభవం వలనో, ఈ అనుభవం వలన ఒక్కరోజులో వచ్చింది కాదు, అనేక సంవత్సరాలుగా విద్యా సంస్థలు నెలకొల్పడం, అది కంటిన్యూస్గా చేయడం అనేది మంచి బ్రాండ్ ఇమేజ్ ఉంది మన విద్యా వ్యవస్థ విద్యా సంస్థలకి.